హలో ఎవ్రీవన్ ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన ఒక అప్లికేషన్ గురించి తెలుసుకుందాం మన స్మార్ట్ ఫోన్ లో చాలా సెన్సర్స్ ఉంటాయి ఈ సెన్సర్స్ మనం యూజ్ చేసుకోవడానికి ఒక్కొక్క సెన్సర్ కి ఒక్కొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునే కన్నా ఒకే యాప్ లో ఇవన్నీ యూజ్ చేసుకునేలా ఉంటే మనకి యాక్సెస్ కి ఈజీగా ఉంటుంది అనమాట అలాంటి అప్లికేషన్ గురించి ఈరోజు మనం చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఈ అప్లికేషన్ కి గా వేరే అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అది చూపిస్తాను ప్లస్ ఈ అప్లికేషన్ లో ఈచ్ అండ్ ఎవరీ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం వెళ్దాం ముందుగా మీరు అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు దానికోసం మీరు ప్లే స్టోర్ సెర్చ్ లో స్మార్ట్ టూల్స్ అని కీ చేయండి సెర్చ్ ఓపెన్ అయిన తర్వాత మీకు చూసారు కదా స్మార్ట్ టూల్స్ అని రెడ్ బాక్స్ ఐకాన్ ఉన్న ఒక యాప్ కనిపిస్తుంది అది ఇన్స్టాల్ చేసుకోండి మిగతా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవి పెయిడ్ అప్లికేషన్స్ అంతే కాకుండా కొన్ని కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ అదే ఈ ఫస్ట్ అప్లికేషన్ చూడండి స్మార్ట్ టూల్స్ ఇది ఆల్రెడీ వన్ మిలియన్ డౌన్లోడ్స్ ఉంది రేటింగ్ ఫోర్ పాయింట్ వన్ ఉంది ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అందుకని మీకు మధ్య మధ్యలో యాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్నే మీరు వెర్షన్ కూడా కొనుక్కోవచ్చు వెర్షన్ కనుక మీరు కొనుక్కుంటే మీకు యాడ్స్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది అనమాట ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ ఒక్క అప్లికేషన్ మనకి యాభై విధాలుగా పనిచేస్తుంది క్రాల్ చేస్తే ఎన్ని ఉన్నాయో మనకి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇండివిజువల్ గా ఎలా పనిచేస్తుందో చూద్దాం చూసారు కదా రూలర్ క్లిక్ చేస్తే మనకి వస్తుంది అనమాట ఇది మీకు యాక్యురేట్ గా పని చేయాలంటే క్యాల్కులేట్ చేసి యూజ్ చేసుకోవడం మంచిది కదా రూలర్ అంటే మనకి స్కేల్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్ ని మనం స్కేల్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ లెవెల్ మనకి వాటర్ లెవెల్ ఎలా పనిచేస్తుందో ఒక వాటర్ లెవెల్ ఆర్ స్పిరిట్ లెవెల్ ఎలా పనిచేస్తుందో మనకి అలా పనిచేస్తుంది అనమాట ఇది మీకు హారిజెంటల్ వర్టికల్ అన్ని విధాలుగా కూడా లెవెల్ చూసుకోవడానికి ఇది పనిచేస్తుంది నెక్స్ట్ స్పీడ్ స్పీడ్ ఏంటంటే ఇది మన లో స్పీడో మీటర్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది దీనికోసం మీరు జీపీఎస్ ఎనేబుల్ చేయాలి జీపీఎస్ ఎనేబుల్ చేసి మీరు సెకండరీ స్పీడోమీటర్ లాగా ఏమన్నా యూజ్ చేసుకోవాలి మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ లైట్ బేసిక్ గా ఇది ఒక టార్చ్ లాగా పనిచేస్తుంది చూసారు కదా ఆన్ ఆఫ్ అదే మీరు స్క్రీన్ కూడా క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ కూడా టార్చ్ లాగా పనిచేస్తుంది అనమాట ఇందులో మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు ఎక్స్ప్లోర్ చేసి వీటి గురించి తెలుసుకోండి నెక్స్ట్ సౌండ్ సౌండ్ ఏంటంటే ఒక డిసిబుల్ మీటర్ లాగా పనిచేస్తుంది అనమాట అంటే మీరు ఎక్కడైనా నాయిస్ ఎన్విరాన్మెంట్లో మీకు ఎంత నాయిస్ వస్తుంది లేకపోతే మనం మాట్లాడుతున్నది ఎంత సౌండ్ వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఇది ఓపెన్ చేస్తే మీకు సౌండ్ లెవెల్ ఎంత ఉంది అవన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట నెక్స్ట్ లొకేషన్ ఇది ఏం చేస్తుంది అంటే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ తాలూకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ చూపిస్తుంది అంతేకాకుండా మీరు మ్యాప్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడైనా క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు లొకేషన్ అది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి మీరు కెమెరా ఎక్కడైతే పాయింట్ చేస్తారో అక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది అనమాట దీనికి ముందు రిలేటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అని తీచేసి ఉంది ఇప్పుడు మనం ఎక్కడికైనా కెమెరా పాయింట్ చేస్తే కనుక చూసారు కదా ఎంత డిస్టెన్స్ ఉందో చూపిస్తుంది అలాగే మీరు ఇంకా డిస్టెంట్ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తే అది దాని డిస్టెన్స్ కూడా చెప్తుంది అనమాట ఇది మీకు యాక్యురేట్గా కావాలంటే ముందు క్యాలిక్యురేట్ చేయండి క్యాలపురేట్ చేసి వీలైనంత కరెక్ట్గా కెమెరా హైట్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ స్పీడ్ గన్ పేరులో ఉన్నట్టుగానే ఏదైనా ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడాలనుకుంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు దీనికి కూడా ఇలా క్యాలపురేట్ చేయాలి క్యాల్పురేట్ చేసిన తర్వాత మీరు మీ కెమెరా రిలేటివ్గా ఎంత హైట్లో ఉందో అది కూడా చూపించాలి అప్పుడు మీరు ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ వైపు చూపిస్తే కనుక ఆ ఆబ్జెక్ట్ తాలూకు స్పీడ్ చెప్తుంది అనమాట కంపాస్ కంపాస్ ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ అవి చూపిస్తుంది అనమాట నెక్స్ట్ మ్యాగ్నిఫయర్ ఈ మాగ్నిఫైర్ అనేది బేసిక్గా మన కెమెరా యూజ్ చేసుకొని ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట లైట్ ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు జూమ్ అనేది మీరు సెలెక్ట్ చేస్తే బేసిక్గా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా పనిచేస్తుంది మిర్రర్ ఏంటంటే జనరల్గా మనం మిర్రర్ ఎలా యూజ్ చేస్తామో మనకి అలా పనిచేస్తుంది అది స్క్రీన్ మీద చూసినట్టయితే జనరల్గా కెమెరా అవుట్పుట్ ఇస్తుంది అలా కాకుండా మీరు లైట్ అని ఆన్ చేస్తే కనుక మీ స్క్రీన్ని చూసారు కదా వైట్ కలర్ లాగా చేసి ఫేస్ మీద లైట్ పడేలా చేస్తుంది కొంచెం డార్క్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఈ స్క్రీన్ మనకు ఒక ఫ్లాష్ లాగా కొంచెం సపోర్ట్ చేస్తుంది ఆఫ్ చేస్తే మళ్ళీ ఫుల్ స్క్రీన్ వస్తుంది నెక్స్ట్ ప్రొట్రాక్టర్ ప్రొట్రాక్టర్ అందరికీ తెలిసినట్టు చూసారు కదా మనం యాంగిల్ అది చూసుకోవడానికి అది ఇది పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ స్టాప్ వాచ్ స్టాప్ వాచ్ ఏంటంటే జనరల్గా మనం యూజ్ చేసే స్టాప్ వాచ్ లాగా పనిచేస్తుంది స్టార్ట్ కొడితే స్టార్ట్ అవుతుంది ల్యాప్ కొడితే ఆ టైం రికార్డ్ అవుతుంది అనమాట అలా ల్యాబ్స్ ఎన్నైనా చేసుకోవచ్చు కంప్లీట్గా ఆఫ్ చేసేయాలంటే స్టాప్ కొడతారు నెక్స్ట్ మెటల్ డిటెక్టర్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్ మెటల్ డిటెక్టర్స్ లాగా కూడా పనిచేస్తాయి దీని ప్రతిదీ కూడా అది క్యాల్కులేషన్ అడుగుతుంది క్యాల్కులేట్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి ఒక రీడింగ్ చూపిస్తుంది ఇప్పుడు నా ఫోన్ మెటల్స్ దగ్గర ఏం లేదు కానీ నేను ఇప్పుడు దీన్ని మెటల్ దగ్గరికి తీసుకెళ్తాను అప్పుడు రీడింగ్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి చూసారు కదా అది డిటెక్ట్ చేయడంతో పాటు వైబ్రేషన్ కూడా ఇస్తుంది అనమాట నెక్స్ట్ వైబ్రోమీటర్ మనం ఏమైనా ఫోన్ ఏమైనా కదితే కనుక ఇది అది ఎంత మేర కదులుతో మనకు చూపిస్తూ ఉంటుంది మీరు ఫోన్ కదపకుండా వదిలేసినట్టయితే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుంది మీకు ఫోన్ ఏమాత్రం కదిలినా మనకి ఇలాగ అది ఎంతవరకు కదుతుంది అనేది మనకి రీడింగ్ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ ఆప్షన్ లక్స్ ఇది మన లైటింగ్ని మెజర్ చేస్తుంది అనమాట మెజర్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది చూసారు కదా ఇది టెన్ అని చూపిస్తుంది అదే లైటింగ్ ఎక్కువ ఉన్న వైపు నా ఫోన్ చూపిస్తే ఇది మారుతుంది అనమాట చూసారు కదా తగ్గుతుంది పెరుగుతుంది లైటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత నెంబర్ పెరుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ నేను బ్లాక్ వైపు తిప్పాను అనుకోండి చూసారు కదా అన్ని జీరోస్ వస్తున్నాయి అలాగే వైట్ వైపు తిప్పితే అక్కడ నెంబర్స్ మారుతున్నాయి చూడండి నేను చూపించిన కలర్ని బట్టి అక్కడ రీడింగ్ మారుతూ ఉందనమాట నేను ఒక ఆరెంజ్ కలర్ పెన్సిల్ వైపు చూపిస్తున్నాను చూసారు కదా రీడింగ్ ఎలా మారుతుందో చూసారా వైట్ వైపు చూపిస్తే అన్ని టూ ఫైవ్ ఫైవ్ వచ్చాయి బ్లాక్ వైప్ చూపిస్తే మారుతూ ఉంటుంది అనమాట మీరు అలా వచ్చిన నెంబర్స్ని ని మీరు ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఆ నెంబర్స్ని ని కీ చేస్తే రెడ్ గ్రీన్ బ్లూ నెంబర్స్ ఇస్తే మీకు కావాల్సిన కలర్ వస్తుంది అనమాట నెక్స్ట్ కన్వర్టర్ జనరల్గా గా కన్వర్టర్ అనేసరికి మీకు అర్థం ఉంటుంది కన్వర్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కరెన్సీ ఉంది అలాగే మీరు క్లిక్ చేస్తే చూసారు కదా వాల్యూమ్ ఏరియా టెంపరేచర్ డేటా స్పీడ్ ఇవన్నీ చూపిస్తుంది మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మైక్రోఫోన్ ఇక్కడ కింద ఆన్ ఆఫ్ ఉన్నది ప్లస్ ఈక్వలైజర్స్ అవి ఉన్నాయి మీరు ఈ మైక్రోఫోన్ ఆప్షన్ యూజ్ చేస్తే రికార్డింగ్ అది చేసుకోవచ్చు నెక్స్ట్ రెండు ఆప్షన్స్ చూడండి మెట్రోనోమ్ ట్యూనర్ ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే మ్యూజిషియన్స్కి హెల్ప్ అయ్యే ఆప్షన్స్ ఈ రెండు ఎవరైనా మ్యూజిషియన్స్ కానీ మ్యూజిక్ మీద ఐడియా ఉన్న వరకు కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి అనమాట నెక్స్ట్ స్కానర్ స్కానర్ అనేది బార్ కోడ్కి అనమాట మీరు ఏమైనా బార్ కోడ్స్ ఏమైనా స్కాన్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసి స్కాన్ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎన్ఎఫ్సి సెన్సర్ ఉంటే కనుక మీరు ఈ ఎన్ఎఫ్సి రీడర్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కార్డియోగ్రాఫ్ కార్డియోగ్రాఫ్ ఏంటంటే మన మన హార్ట్ బీట్ స్పీడ్ని చూపిస్తుంది అనమాట మీరు ఇది ఓపెన్ చేయండి మీకు ఇక్కడ చూపిస్తుంది ఏం చేయాలని మనం కెమెరా మీద సాఫ్ట్గా మన ఫింగర్ని ప్లేస్ చేయాలి ప్లేస్ చేస్తే కనుక ఇది మన హార్ట్ బీట్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ డాగ్ విజిల్ మీరు ఇది ఓపెన్ చేసినట్టయితే వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ వేరు వేరు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఇందులో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనకు వినిపించవు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి సౌండ్ వస్తుందనమాట నెక్స్ట్ ఫోర్టీన్ అలాగే సిక్స్టీన్ కిలోహిచ్ మీ డాగ్ దగ్గర కానీ వేరే బయట ఎక్కడైనా డాగ్స్ దగ్గర మీరు దీన్ని టెస్ట్ చేసి చూడవచ్చు ర్యాండమ్ అనేది ఏంటంటే సింపుల్గా ఒక నంబర్ జనరేట్ చేయడానికి పాస్వర్డ్ ర్యాండమ్గా జనరేట్ చేయడానికి యూస్ చేయచ్చు టైం జోన్స్ ఏంటంటే మనం మ్యాప్ మీద ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేస్తే దాన్ని టైం జోన్ మనకి చెప్తుంది అనమాట థర్మోమీటర్ అనేది నా ఫోన్లో థర్మోమీటర్ సెన్సర్ లేదు మీ ఫోన్లో ఉంటే కనుక ఇది టెంపరేచర్ అది మనకి చూపిస్తుంది యాక్సిలరోమీటర్ ఏం చేస్తుందంటే చూసారు కదా మన ఫోన్లో ఉన్న యాక్సిలరోమీటర్ సెన్సర్ ఎలా పనిచేస్తుందో ఏంటో మన మన ఫోన్ కదిపితే కనుక అది దానికి తగ్గట్టు మన రీడింగ్ అది చూపిస్తుంది పెడోమీటర్ ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నామో అది కౌంట్ చేస్తుంది అనమాట మీరు ఇది రీసెట్ చేసి స్టార్ట్ కొట్టి నడవడం ప్రారంభిస్తే మీరు ఎన్ని స్టెప్స్ తీసుకున్నారో అది కౌంట్ చేస్తుంది బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే మీరు ఏజ్ హైట్ అవి చేస్తే మీ వెయిట్ ఎంత ఉండాలి అదంతా మీకు చూపిస్తుంది అనమాట నెక్స్ట్ పీరియడ్ ట్రాకర్ కూడా ఉంది నెక్స్ట్ పాలిగ్రాఫ్ మనం లైట్ డిటెక్షన్ అది అంటావు కదా అంటే మనం ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట ఇలాంటివన్నీ మనకి ఫోన్లో అంత యాక్యురేట్గా పనిచేయు కావాలనుకుంటే మీరు ట్రై చేయండి నెక్స్ట్ ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది అంటే మీరు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి ఏదైనా టెక్స్ట్కి చేసి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు నోట్ ప్యాడ్ కూడా ఉంటుంది నెక్స్ట్ బ్యాటరీ టెస్ట్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే చూడండి మీకు ఇక్కడ సిపియూ జిపిఎస్ వైబ్ లైట్ అని ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఒక్కొక్క ఇండివిజువల్ ఐటమ్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది దాని రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఈ యాప్కి సంబంధించిన వేరే సెట్టింగ్స్ ఉంటాయి మీరు దాన్ని మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు చూసారు కదా ఒకే యాప్ మనకి యాభై రకాలుగా యూజ్ అవుతుంది మనం సాధారణంగా వాటర్ లెవెల్ కి ఒక యాప్ స్పీడ్ కోసం ఒక యాప్ డిజిబల్ మీటర్ కి ఒక యాప్ లొకేషన్ కోసం ఒక యాప్ ఇలాగా వేరు వేరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఒకే యాప్ మనకి ఇవన్నీ చేస్తుంది అనమాట యాభై రకాల టాస్క్స్ మనకి ఒకే యాప్ లో పర్ఫామ్ అవుతున్నాయి ఇలాంటి యాప్ మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవడం చాలా మంచిది మనం స్పేస్ కోసం ఆలోచించుకోవాలి ఇలాంటి యాప్ కంపల్సరీగా మన ఫోన్ లో ఉంచుకోవాలి ఈ ఒక్క యాప్ మనకి చాలా యాప్స్ ని కవర్ చేస్తుంది నేను వీడియో స్టార్టింగ్ ఈ స్మార్ట్ టూల్స్ కి ఆల్టర్నేట్ యాప్ కూడా చెప్తాను అదే ఏ టూల్స్ ఇది కూడా మీకు ప్లే స్టోర్ లో దొరుకుతుంది మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ రెండు యాప్స్ని ట్రై చేయండి ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి కాకపోతే ఈ రెండు ఫ్రీ వర్షన్స్ అవడం వల్ల మనకి మధ్య మధ్యలో యాడ్స్ అవి వస్తుంటాయి అన్నమాట మీకు ఈ యాడ్స్ రాకుండా ఉండాలనుకుంటే ఇందులో ప్రో వర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు యాడ్స్ లేకుండా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది మీకు ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎంతకన్నా మంచి అప్లికేషన్ గురించి తెలుసుంటే కామెంట్ చేయండి దానివల్ల మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్స్ అలాడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్